हेलो हाउ आर यू कनल ఎవరండి మీరు నేనండి బాబ్జీని బాబ్జీయా అదేనండి ఉమాగారి హస్బెండ్ బాబ్జీని ఉమా హస్బెండా అదేనండి మీ ఆవిడ భారతి గారి ఫ్రెండ్ ఉమాగారి హస్బెండ్ బాబ్జీని ఉమా హస్బెండ్ అయితే ఉమాతో కలిసి రావాలి గానీ లేటుగా ఒంటరిగా ఊపుకుంటూ వస్తున్నారేంటి రిటైర్ అయినా సెటైర్ పోలేదు నా పేరు మీ గురించి నాకేం చెప్పక్కర్లేదు అంత కనల్ గారు చెప్పారు మీ పేరు వాగుడిస్తే విఠల్ గిఫ్ట్ల కోసమే పార్టీలు పెడుతుంటారు శుభలేఖ రావడానికి వారం రోజుల ముందే పెళ్లిళ్ళలో వాలిపోతుంటారు మీ ఆవిడంటే మీకు చాలా రెస్పెక్ట్ ఇది నిజం ఎంత రెస్పెక్ట్ అంటే రాత్రి పుట్టుకడ ఆవిడ ముట్టుకోరట కదా ఇది చాలా కరెక్ట్ కానీ నేను విఠల్ గారు వీడు ఉమా ఏ ఉమా వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకున్న సరే నేను లేనప్పుడు నాకు వచ్చిన ఇష్టం వచ్చినప్పుడు భారతి హలో అక్కడేం లేదు ఇక్కడ ఏం లేదు మీ ఆవిడే ఎరా ఇప్పుడు ఇది బాగా సమ్మగా ఉందా ఎక్కడ ఏం పెట్టాలో పెడుతుంటావు నువ్వు చూసిరా గోరింటాకుతో చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంట రే ఏంటి దేవదాస నీ దేవదాస ఇక్కడ లేడు లేడీస్ ఫంక్షన్ రా వెళ్ళు రే వెళ్ళమ్మా నాన్న ఇందులో నా తప్పే ఉంది అయ్యగారే చాలా బిజీ ఆ అబ్బాయిల ప్రాణాలు తీయడానికే మీలాంటి అమ్మాయిలు పుట్టారు పొద్దుట్ నుంచి నీతో మాట్లాడడానికి ఎన్ని ట్రయల్స్ వేసానో తెలుసా ఇది మాటలు చెప్పే టైం కలలు కనే టైం కాదు కలల్ని నిజం చేసుకునే టైం గుర్తుందా రెండు రోజుల్లోనే నా పెళ్లి ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను ప్లాన్ వేస్తున్నాను అందరినీ ఒప్పిస్తాను లేకపోతే లేచిపోదామని చెప్పిన కహనీలో చెప్పొద్దు పెళ్లింట్లోంచి లేచిపోవడం అంటే అంత ఈజీ కాదు ట్రై టు అండర్స్టాండ్ అలాగేనమ్మా అలాగే హలో హలో ఇంట్లో రాత్రి కూడా ఎవ్వరూ నిద్రపోరా ఎవరో నా రూమ్ తలుపుని డోలు వాయించినట్టు వాయిస్తున్నారు అవునా నువ్వు ఫోన్ పెట్టే నేను మళ్ళీ చేస్తాను ఏంటంటే ఇలారా కూర్చో ఎవడ్రా వాడు ఎవరా అంటే అదే నందిని ప్రేమిస్తున్నవాడు నిజం చెప్పు నీకన్నీ తెలుసు రెండు రోజుల్లో గౌతంతో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాను వాడితో లేచిపోతానంటుందిరా అది అలాగని ఎవరు చెప్పారంటే మీకు నేను విన్నానురా ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఎవరితోనో పారిపోవడానికి ప్లాన్ చేస్తోందిరా అలాంటిదేం లేదా అంటే మీరు పొరపాటుగా వినుంటారు నువ్వు దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుకో రే అభి ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇల్లు ఇంటి గౌరవం ఏమైపోతాయిరా అభి నందు అంత తొందరగా ఎవరితోనూ స్నేహం చేయదు ఎవరిని నమ్మదు నీతోనే చాలా క్లోజ్గా ఉంటుంది అందుకే అతనెవరో నీకు చెప్పే ఉంటుంది ఎవర్రా అతను నేనే అండి అభి తమాషాలు అడుద్దురా కన్నవాళ్ళ బాధ అర్థం చేసుకో ఆ కుర్రాడెవరో దాంతోనే చెప్పించు నాలుగు మంచి మాటలు చెప్పి దాన్ని మనసు మార్చు అది ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా గౌతమిని పెళ్లి చేసుకునేలా చేయరా ఈ ఇంటి గౌరవం నీ చేతుల్లో ఉంది ప్లీజ్ డూ సంథింగ్ అభి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
నువ్వు పుట్టిన తర్వాత నేను భయపెట్టాలని కూడా ఎప్పుడు నేను కొట్టలేదు, ఇప్పుడు కొట్టాను. ఇందులో నా తప్పేం లేదమ్మా. నందినికి పెళ్ళని తెలియకముందే నేను ప్రేమించాను. మాట్లాడుకో. ఒరే,